నలభై ఏళ్ళ ఇండస్ట్రీ విభజిత ఆంధ్రప్రదేశ్లో ఐదేళ్ల ముఖ్యమంత్రి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తొమ్మిదేళ్ల ముఖ్యమంత్రి కానీ ఎందుకు పంచాయతీ ఎన్నికల్లో ఫెయిల్ అయ్యారు ఈ విఫలం వెనక కారణం ఏంటి ఎందుకు ఈ ఫలితాలను మూటకట్టుకోవాల్సి వచ్చింది ఇప్పుడు తెలుగుదేశం పార్టీ మదులో మెదులుతున్న ప్రశ్నలు ఇవే చాలామంది శ్రేణులు తమను తాము ప్రశ్నించుకున్న పరిస్థితి పంచాయతీ స్థాయిలో ఎందుకు ఓటమి పాలయ్యామనేది అయితే దీనికి కారణాలు ఏంటి అనే దాని మీద వాళ్ళ నుంచే సమాధానం వస్తుంది ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న కొన్ని అంశాలు నేను మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను తెలుగుదేశం పార్టీ విషయంలో అయితే ఇక్కడ సీనియార్టీ అయితే ఉంది పార్టీలో చంద్రబాబు గారికి కానీ ఇక్కడ అంతే స్థాయిలో ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు అంటే అప్డేటెడ్ నిర్ణయాలు తీసుకోలేకపోతున్నారు అనే విమర్శలు అయితే ఎదుర్కొంటున్నారు ఎందుకంటే తాజాగా పంచాయతీ ఎన్నికల సందర్భంగా తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉందో అంటే పంచాయతీ ఎన్నికల్లో ఎవరో మేనిఫెస్టో అనేది రిలీజ్ చేయరు కాకపోతే ఆయన ఒక మేనిఫెస్టో రిలీజ్ చేయడం ఆ మేనిఫెస్టో ఎంతవరకు పనిచేస్తుంది ప్రజలు ఎంతవరకు నమ్ముతారని అందరికీ తెలుసు కానీ రిలీజ్ చేసి తప్పు చేశారా ఎందుకంటే అధికార పార్టీ అధికారంలో ఉంటే వేరే విషయం ప్రతిపక్షంలో ఉండి ఒక మేనిఫెస్టో రిలీజ్ చేసి మాకు ఓట్లు వేస్తే పంచాయతీలో మేము అధికారులకు వస్తే ఇవన్నీ చేస్తామని చెప్పడం ఎంతవరకు సాధ్యమవుతుంది అనేది ప్రతి సామాన్యుడు ఆలోచిస్తాడు అంటే ఈయన మేనిఫెస్టో రిలీజ్ చేసి తప్పు చేశారు అక్కడ అప్డేటెడ్ నిర్ణయమా అది అవుట్డేటెడ్ నిర్ణయమా ఒకసారి ఆలోచించుకోవాలి అంటున్నారు కొంతమంది తెలుగు తమ్ముళ్ళే ఇది బయట ఎవరో మాట్లాడట్లేదు కాకపోతే కొంతమంది సాధారణ ప్రజలను కూడా ప్రశ్నిస్తున్నారు ఇప్పుడు ఎందుకు ఈ స్థాయి ఓటమి వచ్చింది అనేది అయితే మేనిఫెస్టో అనేది గ్రామాల్లోకి తీసుకెళ్లారా లేదా మధ్యలో ఆగిపోయిందంటే ఒక కరపత్రం అయితే రిలీజ్ చేశారు అది చదివి వినిపించారు తర్వాత తర్వాత అయిపోయిన తర్వాత కూడా కొంతమంది నాయకులు మేము ఇవి ఇవి చేస్తానన్నా ఇది చేస్తే దీన్ని నాపేసారి తప్పు ఏంటని చెప్పి మళ్ళీ ఇంకొకసారి ప్రకటించుకున్నారు కానీ ఫైనల్గా పని అవ్వలేదు అంటే గ్రామాల్లో టీడీపీ నాయకులు ఈ మేనిఫెస్టోని పట్టించుకోలేదా లేదు అందుకే మొదటి విడత పంచాయతీ ఎన్నికల్లో టీడీపీ మార్క్ ఎక్కడ కనిపించలేదా ఇదే నేపథ్యంలో రేపు రాబోతున్న తిరుపతి ఉప ఎన్నికల విషయంలో కూడా ముందే అభ్యర్థిని అయితే ప్రకటించేశారు ఇటువంటి నేపథ్యంలో చాలామందికి ఆ అభ్యర్థి పేరు ప్రకటించిన తర్వాత తెలుగుదేశం పార్టీ తమ్ముళ్ళకే తెలుగుదేశం పార్టీ నేతలకే ఆ నిర్ణయం నచ్చలేదు అనేది అంటే నోటిఫికేషన్ పార్టీ అభ్యర్థి నోటిఫికేషన్ విడుదల కాకుండానే ప్రకటించడంతో వైసీపీ కూడా కొన్ని కొత్త ఎత్తులు వేయడానికి ఆస్కారం ఉంటుంది అనేది ఇక్కడ ప్రధానంగా చెబుతున్నమాట కానీ జరగాల్సిందైతే జరిగిపోయింది దీంతో ఫైనల్గా చెబుతున్నది అదే ఎప్పుడైతే పంచాయతీ ఎన్నికల్లో ఈ ఓటమిని చూడాల్సి వచ్చిందో అవుట్డేటెడ్ నిర్ణయాలు తీసుకోవడం వల్లే కొంప ముంచుతుంది తెలుగుదేశం పార్టీలో అనేది దాదాపుగా పదిహేనేళ్ళుగా సీఎం పదవిలో ఉన్న ఆయన జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఆయన్ని ఎదుర్కొనే వ్యూహాలు అంటే సింపుల్గా చెప్పాలంటే ఎదుర్కోలేకపోతున్నారు ఎదుర్కొనే వ్యూహాలు రచించలేకపోతున్నారు అనే అంశాన్ని తెర మీద తీసుకొస్తున్నారు మరి దీని మీద సమీక్షించుకోవాలి ఆత్మవిమర్శించుకోవాలి ఒకసారి ఆలోచించాలి అనేది కూడా కొంతమంది వైసీపీకి చెందిన నేతలనే కాదు తెలుగుదేశం పార్టీ తెలుగు తమ్ముళ్ళు కూడా మాట్లాడుతున్న పరిస్థితి ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్